కతే కత్రినా ఇక్కడికి తీసుకొచ్చావేంట్రా నా కత్రినా ఎక్కడ ఉందరా నీకు ఎలా తెలుసు తన ఫ్రెండ్ ఫోన్ ఈ ఏరియాలో తిరుగుతుందని మన ఎయిర్టెల్ భాస్కర్ గారు చెప్పాడు కత్రినా ఎక్కడ ఉంటే హచ్చుకోకలేదు ఫ్రెండ్ అక్కడ అలా ఎలా అనుకుంటావు నేను ఎక్కడ ఉంటా నువ్వు అక్కడ ఉంటలా ఫాలో ఆ పద ఈ చెడు బాగుంది హే సీను ఫోన్ చేశాడే లిఫ్ట్ చేద్దాం ఆగు వాడికో జలకిద్దాం హలో ఫోన్ చేసింది ఏదో వాయిస్ వింటాం కాదు కానీ ఎక్కడ ఉన్నారు మేము చార్మినార్ దగ్గర ఉన్నాం సీను అమ్మని చా చార్మినార్ అమీర్పేటకి ఎప్పుడు షిఫ్ట్ అయిందో హే వాడు ఇక్కడ ఎక్కడ ఉన్నాడు డైరెక్ట్ అదిగో కత్రిన అదేంట చూడు కత్తి నేను ఫిక్స్ అయ్యా ఇంకా భవానీ లేడు గివాని లేడు నిన్ను అంతగా టార్చర్ పెడతాను నా కొడుకు ఎవడో చెప్పు ఇంకా నేనే డైరెక్ట్ గా ఫిగర్ కత్తిలా ఉందిరా మా అన్న భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయినే కామెంట్ చేస్తారా నా కొడకల్లారా అమ్మనరా అమ్మా మీరు పది ఒరే ప్రేమించాను ప్రేమించానంటే ఎవరిని అనుకున్నా డైరెక్ట్ గా భవానీ గారు పెళ్లి చేసుకోబోయామని ప్రేమించావా ఈ రోజు నీ టైం బాగుండి నీ తనులు అడగమంటాయి మరి కత్రినా ఫ్రెండ్ ఏంటో అలా చెప్పింది ఆ అమ్మాయి పేరు కత్రినా కైఫ్ కాదురా శృతి వాళ్ళు నీతో ఆడుకుంటున్నారు శృతి నైస్ నేమ్ నాకు ఇప్పుడు ఒకటి క్లియర్ గా అర్థమైంది రా ఏంటి ఇన్నాళ్ళు శృతి చెప్పిన ప్రాబ్లం ఆ భవాని గాడే సో శృతి గాడంటే ఇష్టం లేదు లేకపోతే ఖాళీగా ఉన్న శృతి హార్ట్ లోకి ఆర్ఈసీ ల్యాంటర్ అయ్యి బర్త్ కన్ఫర్మ్ చేసుకుని తన గుండెల్లో హ్యాపీగా నిద్రపోతుంది నీకు బెర్త్ మాకు డెత్ సీన్గా యువర్ ద గ్రేట్ శృతి నా కత్తి Oh, you're my lovely baby, my one and only baby. I'm missing you like crazy. Oh, tell me, girl, you'll always be my love. Oh, you're my lovely baby, my one and only baby. I'm missing you like crazy. Oh, tell me, girl, you'll always be my love. I'm flowing like a river. Just be with me forever. I won't let you go never. Oh, come to me, girl, you are mine, oh mine. Champa gamala, nanu champa ke bala. నా దరికి రావా నన్ను నీలో దాచుకోవా చంపకమాలా నన్ను చంపకే బాలా నాకు దొరికిపోవా నన్ను నీతో పంచుకోవా నా బాబు నీ మంచి కోరి wanna tell you something వెంట పడిన ఏ లాభం లేదు I can give you nothing నా ప్రాబ్లమ్స్ నాకున్నాయంట understand my feeling Oh, you're my lovely baby, my one and only baby. I'm missing you like crazy. Oh, tell me, girl, you'll always be my love. I'm flowing like a river, just be with me forever. I won't let you go never. Oh, come to me, girl, you are mine, oh mine. కళ్ళకొస్తే నువ్వు లేచి నుంచుంట నిద్దరంటూ రాక జోల పాడంట బుజ్జిగాడి గోలే పిలమంట అయ్యోష్కని వెంటే రాకంట ఊరిస్తున్న పడిపోతావంట ఒకటేనంట అది నా మాట వినిపోదంట అరే నువ్వు అంటే పడిచేస్తాదంట దాన్ని కంట్రోల్ చేయలేని తంట చంపకమాలా
నీ నచ్చినాయిలే ఆగలేక అర్జెంట్ అయినా నేను రోజా పువ్వే అవునంట ఒళ్ళు చేస్తుంది వద్దంట నువ్వేంట్రా భవానికి భయపడి మీన్స్ వస్తుంటే అమ్మాయి లేబు పోతావు తడిసిపోతుంది ఇక్కడ వాడే అన్నా వెళ్ళండి భయపెట్టరా భవానికి మ్యాటర్ లీక్ అయిందంటే ఆల్రెడీ లీక్ అయిపోయిందిరా ఇమ్రాయిడా సింగడ వాడరా నగరాలు చేస్తున్నావు కాలేజ్కి వెళ్ళాలి చంపేస్తాను నువ్వు అన్న మ్యాటర్లకి ఎందుకు పోయినారా నువ్వు అన్న మనుషుల జోలికి ఇట్లా ఉన్నా పోయినానుకో చెప్పానికి సరే వానికి వార్నింగ్ ఏందిరా భయ్ అన్న పేరు చెప్తేనే ఉచ్చ కూసుకున్నాడు భవానికి మ్యాటర్ లీక్ అయిపోయింది నిన్ను లేపేటం గ్యారంటీ నువ్వు అర్జెంట్ ఊరు వదిలిపెట్టి పారిపోరా అంటే ఆ భవానీ గడికి ఈ సీన్ గడి భయపడాలి మాట్లాడతాను కాలేజీలో మన కుర్రాళ్ళతో గొడవ పడితే భయపెడదావు నువ్వు రమ్మన్నావు అని చెప్పాను నా గురించి తెలిసి కూడా నన్ను కలవడానికి వచ్చాడు ఏంట్రా నీ పేరు అన్నా నా పేరు సీన్ అన్న హైదరాబాద్ చదువుకోవడానికి వచ్చానన్న వచ్చిన వాడివి చదువుకోకుండా ఈ ఎక్స్ట్రాలు ఏంట్రా ఊరుగా నైవ్ ఎక్స్ట్రాలు ఏంటి అన్న వీడౌట్ చెప్పి వాడౌట్ చెప్పి ఇంకోటి ఇంకోటి చెప్పి అది విని నువ్వు నన్ను ఎక్కడ అటాక్ చేస్తాను భయంతో అసలు ఏం జరిగిందో నీకు చెప్పడానికి డైరెక్ట్గా వచ్చానన్న అన్న కాలేజీలో అడుగు పెట్టాను దేవుడు దండం పెట్టాను తిరిగి చూసాను లేదో ఒక అమ్మాయిని చూసి పడిపోయాను చెప్పరా తర్వాత అమ్మాయికి ఐ లవ్ యూ చెప్తాను నాలుగైదు రోజులు తిరిగానన్న విత్ ఫ్లవర్ బట్ వన్ ఫైన్ డే సండే ఇంకా ఆల్మోస్ట్ చెప్పేద్దాం అనుకున్నాను ఎంతలో మన బ్యాచ్ ఇదిగో వీళ్ళే అమీర్పేట్ షాపింగ్ మాల్లో అమ్మాయిని కమెంట్ చేసిన నలుగురు కుర్రోళ్ళని ఎరక్కుమ్మేశాడు అప్పుడు తెలిసిందన్న నేను లవ్ చేసిన అమ్మాయి ఇంకెవరో కాదు భవానీ పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని చెప్పరా కొంచెం వెనక్కి ఎక్కడా పనన్నా ఎందుకే భవానీ ఎవడరా అని అడిగానన్నా నీ గురించి చెప్పారన్నా భాష బ్యాక్డ్రాప్ అని అన్నా నేనేది మిడిల్ క్లాస్ అమ్మాయి అనుకుని వెంటబడ్డా కానీ అబ్బో వద్దన్నా వద్దు నువ్వు నీ బ్యాక్డ్రాపు సీన్గా డ్రాపు ఏంటి లేచాడు కొడతాడో ఏంటో మనోడేమో కుర్రాళ్ళతో గొడవ అంటాడు వాడేమో అమ్మాయిని చూశాడంట ప్రేమ పుట్టిందంట ఐ లవ్ యూ చెప్పడానికి నాలుగైదు రోజులు తిరిగాడు
నా గురించి తెలుసుకొని ధైర్యం చేసి నా ఇంటికొచ్చి నా ఎదురుగా నిలబడి చెబితే గాని ఒకడు శృతిని ప్రేమిస్తున్నాడన్న సంగతి నాకు తెలియలేదు. ఏం పీకుతున్నారా మీరు? అంటే మనల్ని పిలిపించిన మ్యాటర్ ఇది కదా, నేనే నోడులతో ఆగేశానా? ఓ సీనుగా ఎస్కేప్. వస్తా. రే ఇక పైన పైన కింద ఇంకేం లేదన్నా, అన్ని క్లోజ్. ఈ సీన్ గడికి పెచ్చ క్లారిటీ వచ్చేసింది. వస్తాన్నా. రే శృతిని రోజులు కాదు, గంటలు కాదు, నిమిషాలు కాదు, ప్రతి క్షణం కనిపెట్టండి రా. ఎవడైనా వేషాలు వేస్తున్నావు ఏం లేదన్నా. మ్యాటర్ ఏంటంటే అన్నా, శృతికి ఎవరన్నా సైట్ కొడితే వాడిని కొట్టిస్తున్నావు, ఐ లవ్ యూ చెప్తే చెయ్యో కాలు తీపిచ్చేస్తున్నావు. ఇది నీకు తెలిసిన యాంగిల్. కానీ ఇంకో యాంగిల్ ఉందన్నో, శృతి లైఫ్లోకి సరైన మగాడు ఎవడన్నా వచ్చి ఆడు శృతికి నచ్చి శృతి వాళ్ళ లైఫ్లో పడిపోతే అన్నా, మనుషులకి పెద్ద మంది కాపలా పెట్టగలవు కానీ మనసుకు పెట్టలేం కదన్నా. సో ఇలాంటిదని జరగకముందే ఆ పెళ్ళి ఏదో నువ్వు చేసుకోండి. వస్తా. రే సరైన మగాడు ఎవడైనా వస్తే శృతి పడిపోతారా? అన్నా ఎవడైనా ఒక అమ్మాయిని నిజంగా నిజాయితీగా లవ్ చేస్తే అది పోలీసుడు కూతురా, పొలిటికల్ లీడర్ కూతురా, బల్పు నోడు కూతురా అని భయపడ్డన్నా ఎత్తుకుపోతాడు. అదే ఒక అమ్మాయి ఒకడిని నమ్మి నిజంగా మనసిస్తే గూండాగిరి అడ్డొచ్చినా, దాదాగిరి అడ్డొచ్చినా, తోపు గల్లడొచ్చినా, నీలాంటి పోపుటు గల్లడొచ్చినా ఆగదన్నా. అడుతూ టీవీలు చూడట్లా, పేపర్లు చదవట్లా, ట్రెండ్ అలా ఉందన్నా, యూత్ అలా ఉందన్నా, అదన్న మ్యాటర్. వస్తా. నువ్వు అన్నట్టు ట్రెండ్ యూత్ అలానే ఉంటే శృతిని లవ్లో పడగొట్ట. అన్న నేనేది నా గురించి శృతి గురించో కాదన్నా, ఇప్పుడున్న యూత్ గురించి. నాకే తెలియని డౌట్ నా ఎదురుగా చెప్పావంటే ఆ పడగొట్టే సరైన మగాడివి నువ్వేరా? శృతి పడుతుందో లేదో నాకు తెలియాలిగా, పడగొట్టరా చూద్దాం. నేనేదో చదువుకోవటం గురుగా నువ్వు వచ్చానన్నా, మరీ నీకు తెలియాలంటే వేరే ఎవరినన్నా. వేరే ఎవరో కాదురా, నువ్వే కావాలి. అది నీ ప్రేమలో పడితే నిన్ను వదిలేస్తా, పడకపోతే నీ తల తీస్తా. బతకాలంటే తల కావాలి కాబట్టి ప్రేమిస్తానన్నా. 99.99% పడిపోద్దన్నా. ఎంతలో మనల్ని హర్ట్ అయ్యి ఫీల్ అయ్యి. రేపటి నుంచి వీడి జోలికి ఎవ్వరూ వెళ్ళకండ్రా, నీకు ఫుల్ ఫ్రీడమ్ ఇచ్చా. అన్నా థ్యాంక్స్ అన్నా, వస్తా అన్నా. పడగొట్టి వస్తా అన్నా. థింగర్ నా గురు పెట్టుకోక పెట్టుకోగా సీన్ కొడుతూ పెట్టుకున్నా. అన్ని ప్రేమించమని చెప్తున్నావు, వాడు చెప్పిన దాంట్లో నిజం ఉందిరా? ఒకవేళ శృతి వాణ్ణి లవ్ చేసినా మంచిదే, ప్రేమించిన వాణ్ణి తన కళ్ళ ముందే లేపేస్తే పెళ్లికి ముందే కాదు, పెళ్ళైన తర్వాత కూడా పరాయి మగాడిని చూడ్డానికే కాదు తలుచుకోవడానికి కూడా భయపడుతుంది. దానికి ఒకడు కావాలి. వాడే వెతుక్కుంటూ నా ఇంటికి వచ్చాడు. మరి ఇక్కడ నాకు తెక్కరగదు. నీతో ఇదే ప్రాబ్లం శృతి, ఐ లవ్ యూ చెప్పమంటే చెప్పవు, బయటికి రమ్మంటే రావు. ఏదైనా భవానీ కూడా బెటర్, ఏదో క్లారిటీ నడిసింది. వస్తావా రావా? రాను. చూడు రేపు కానీ నువ్వు 9:00కి రాలేదనుకో,